హాయ్ చెల్లి, ఈరోజు మనం స్వాతంత్రంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. అయితే మనం ఈ స్వాతంత్రం గురించి హిస్టరీలోనూ వస్తుంది, మరి తెలుగులోనూ వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. కానీ ఆ స్వాతంత్రోద్యమంలో మీకు కనిపించేటువంటి నాయకులు, సాధించినటువంటి నాయకులు జాతీయోద్యమ నాయకులు మాత్రమే కనిపిస్తారు. కానీ ఇక్కడ స్వాతంత్రోద్యమంలో పేరు తెలియకుండా స్వాతంత్రం కోసం, మన కోసం త్యాగం చేసిన మహానుభావులు కనిపిస్తారు. దీనికి దానికి తేడా అది. చూడండి, నేను ఒక్కడిని బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకెందుకు అనే స్వార్థం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నది. అందుకేగా మరి కబ్జాలు, భూమి కబ్జాలు, తర్వాత ఆస్తిపాస్తులన్నీ ఒక్కళ్ళ చేతుల్లోనే ఉండిపోవటం, చిన్నవాళ్ళంతా కురింగిపోవడం, ఇవన్నీ అందుకేగా జరుగుతున్నాయి. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైంది. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, స్వాతంత్రోద్యమంలో కొంతమంది నాయకులు తమ ఆస్తులను కనుక పండంగా పెట్టి తమ బిల్డింగుల్ని పార్టీ కార్యాలయానికి, ఆఫీసులకి, లావాదేవీలకి ఇచ్చేసిన ఘటనలు మనం చూస్తున్నాం. ఏది, ఇప్పుడు నీకు 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, లేని వాడికి ఒక అపార్ట్మెంట్ ఇచ్చి చూడు, పొరపాటున కూడా. ఎందుకంటే చిల్డ్రన్, త్యాగం అంటాం తేలిక, త్యాగం అర్థం చెప్పడం తేలిక ఎదుటివాడికి, కానీ మనం చేయడం దగ్గరికి వచ్చేటప్పటికి మనం సవాలక్ష చూపించి చెప్తాం. అందుకని త్యాగం చెయ్యటము అన్న గొప్ప మనసు అప్పుడు వాళ్ళకుంది, ఇప్పటి వాళ్ళకంటే కూడా. అయితే ఇప్పుడు కొద్దో గొప్ప అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి గొప్ప వాళ్ళు ఉండబట్టే వర్షాలు కురుస్తున్నాయంటల్లో అతిశయోక్తి లేదు. అయితే త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో, నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్థకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. స్వాతంత్రం వచ్చేసింది, మనం అనుభవించేస్తున్నాము, బాగుంది, పక్కవాడు ఎలా పోతే ఏ అనే భావన, అనే నిర్లిప్తత ఎప్పటికీ మంచిది కాదు. అయితే ప్రజాస్వామిక దేశం, ఇప్పుడు స్వాతంత్రం వచ్చి మనకి ఇన్నేళ్ళయింది, మనం నిజంగా సంతోషంగా ఉన్నామా? ఏ సమస్యలు లేకుండా ఉన్నామా? పేపర్ తెరిస్తే అన్ని బ్రహ్మాండంగా మంచి మంచి వార్తలే ఉన్నాయా? పేపర్ తెరిచి చదవాలంటే భయం ఎందుకు ఇస్తుంది? అంటే మన చుట్టూతో ఇంకా అరాచకం పెరిగిపోయింది. ఆడదాని మానానికి రక్షణ లేదు, పసిపిల్లలకు రక్షణ లేదు, ముసలివాడికి ఆ మాటల్లో చెప్పక్కర్లేదు. అయితే అజకొచ్చే కేసులు కొన్ని అయితే అజకి రాకుండా ఉండే కేసులు ఇంకెన్ని ఉన్నాయో. కాబట్టి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా మనం ఇంకా నిర్భయంగా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నామా అంటే, మనల్ని మనం పరిపాలించుకుంటూ కూడా అటువంటి బ్రతుకు ఎక్కడా మనకి కనబడటం లేదు అంటే తప్పు కాదు. ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఆత్మకథ అనగానే ఇవాడు పిల్లంటే ఆత్మలా దయ్యాలా అనుకుంటారు. ఆత్మకథ అంటే దయ్యాలు కాదు, ఆత్మలు కాదు. ఆత్మకథ అంటే మన మనసుకు నచ్చిన విషయాన్ని మనం రాసుకోవటం, మన జీవిత విశేషాలని మనం రాసుకోవటం. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీనిని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి, చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం సంఘం లక్ష్మీభాయ్ రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథలోనిది. కాబట్టి ఆత్మకథ అంటే మన జీవితంలో జరిగినటువంటి కొన్ని గొప్ప సంఘటనలు కానీ, అనుభవాలు కానీ, స్ఫూర్తినిచ్చేవి, అందరికీ ప్రేరణను కలిగించేవి, కొన్నింటిని మర్చిపోకుండా రాసుకుంటే అది ఆత్మకథ అవుతుంది. కాబట్టి పాఠ్యాంశమేమో ఆత్మకథకు సంబంధించింది. ఇక సంఘం లక్ష్మీబాయి గారి విశేషానికి వస్తే, స్వాతంత్ర సమర యోధురాలిగా, సంఘ సేవా పరాయణరాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి త్యాగమూర్తి సంఘం లక్ష్మీబాయి. అప్పటి రోజుల్లో ఒక స్త్రీ బయటకు వచ్చి ఇంతటి దీంట్లో ఉద్యమాల్లో పాల్గొని కృషి చేయటం అంటే చాలా గొప్ప విషయం అండోయ్. ఎందుకంటే అప్పుడు సంఘ కట్టుబాట్లు అట్టా ఉండే. ఈమె రంగారెడ్డి జిల్లా అప్పటి హైదరాబాదులోని ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. ఈమె హైదరాబాద్లో నారాయణగూడ బాలిక ఉన్నత పాఠశాల వార్డెనుగా, తెలుగు పండితురాలిగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిన ప్రథమ తెలంగాణ మహిళగా 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోదభావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళగా పేరు పొందింది. నేను ఇందాకే చెప్ప అప్పటి సంఘం కట్టుపాట్లు చాలా దట్టంగా, చాలా భయంకరంగా కూడా ఉండేవి. అందుకని ఏ స్త్రీ ఆ కట్టుబాట్లు దాటి బయటకు వచ్చి బ్రతకడానికి ప్రయత్నించేది కాదు.
కాబట్టి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ప్రథమ తెలంగాణ మహిళగా, పైగా వినోబా భావే గారు చేసేటువంటి భూదానోద్యమంలో పాల్గొన్నటువంటి మొదటి మహిళగా కూడా ఇవిడికి గుర్తింపు లభించింది.